ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండల ప్రజలకు ఎస్ఐ అజయ్ బాబు హెచ్చరికలు జారీ చేశారు. కరోనా మహమ్మారి వలన లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ తెలిపారు. నిత్యావసర వస్తువులు ఉదయం 9 గంటలలోపే పూర్తి చేసుకోవాలని, అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరిగితే వెహికల్ సీజ్ చేస్తామని తెలిపారు. నిరుపేదలకు రైస్ మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ కూడా నిలిపివేయాలని, కలెక్టర్ అనుమతి లేకుండా ప్రజలను సమావేశపరచడం చేయకూడదని ఎస్ఐ పేర్కొన్నారు. ఒకవేళ పంపిణీ జరిగినట్లు మా దృష్టికి వస్తే కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. మార్నింగ్ 6 నుంచి 9 వరకేనండి. మీ నిత్యావసర వస్తువులు ఏమైనా ఉన్నా, ఈవెన్ వాటర్ కానీ, కూరగాయలు కానీ, మళ్ళీ పాలు కానీ ఏమైనా కానీ ఈవినింగ్ మార్నింగ్ 6 నుంచి 9 వరకే తెచ్చుకోవాలి. తర్వాత ఎలాంటి పని మీద మినిమం అత్యవసరం అనుకుంటేనే బయటికి రావాలి. అట్లా ఏ అవసరం లేకుండా బయటకు వస్తే వెహికల్స్ మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది. నిన్న ఒక 10 వెహికల్స్ సీజ్ చేసాం, ఈరోజు ఒక 5-6 వెహికల్స్ సీజ్ చేసాం. 6 సెంటర్లో ఉన్నారు మా సిబ్బంది, పందిలపల్లిలో రామన్న స్ట్రైట్ కట్ దగ్గర, మళ్ళీ పందిలపల్లి ఏటపాలెం సెంటర్లో, దేశాయపేటలో, రామనగర్లో. ఈ 6 సెంటర్లో కూడా అనఆథరైజ్డ్గా వెహికల్స్ బయటకు వస్తే సీజ్ చేస్తాం. మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు ఉత్తర్వుల ప్రకారం ఇక్కడి నుంచి లాక్డౌను ఇంకా పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా జరుగుతుంది. లాక్డౌన్ పొడిగించినట్టున్నారు 30వ తారీఖు దాకా. ఇక్కడి నుంచి ఓన్లీ ఎంప్లాయీస్, శానిటరీ వర్కర్స్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, వీళ్ళు వస్తేనే వాళ్ళు కూడా ఆథరైజేషన్గా ఐడి కార్డు ఉండాలి ప్రెస్ వాళ్ళు. తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు ఎలాంటి చిన్న వాటర్కి, వాటర్ కూడా చెప్తున్నానండి, సీటికి మాటికి వాటర్ డబ్బా పెట్టుకొని రావద్దు సెంటర్కి. మెడికల్ కానీ చిన్న ట్యాబ్లెట్ సార్, పారాసిటమాల్ సార్ అని చెప్పి చిన్న చిన్న వాటికి కూడా రావద్దు. అవి కూడా మెడికల్కి సంబంధించిన ఏమున్నా ట్యాబ్లెట్స్ ఉన్నా కానీ మార్నింగ్ టైము మీకు మెడికల్ షాపులు అవైలబుల్గా ఉంటాయి, మార్నింగ్ టైం వచ్చి తీసుకోండి. 9 తర్వాత ఎలాంటి వెహికల్ వచ్చినా కానీ సీజ్ చేయబడతాయి, అందులో నో డౌట్. వెహికల్స్ ఎవరు మొత్తం వెహికల్స్ కూడా స్టేషన్లో డంప్ చేస్తున్నాం. డిఎస్పీ గారికి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇన్ని వెహికల్స్ సీజ్ చేసామని చెప్పేసి మేము డిఎస్పీ గారి ఆఫీస్కి, సిఏ గారికి, ఎస్పీ గారికి కూడా పంపిస్తున్నాం. ఎవరు వెహికల్ కూడా లాక్డౌన్ అయిపోయినంత వరకు రిలీజ్ చేయబడతాయి.